జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎంపిక కాబడిన అభ్యర్థుల సర్టిఫికెట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో 288 మంది అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో హాజరైన అభ్యర్థుల విద్యార్హత, వయసు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ సర్టిఫికెట్స్ ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం పరిశీలించమన్నారు. వాటిని మెన్షన్ చేస్తూ నేను ఐ విల్ సబ్మిట్ ఇన్ 2 డేస్ అని చెప్పేసి మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్లేస్ అంటే కలెక్టర్ ఆఫీస్ అని రాయండి, జగిత్యాల్. డేట్ అంటే ఈరోజు డేట్ రాయండి. అడ్రస్ అనేటువంటిది మీ అడ్రస్ రాయాలి, మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. నెక్స్ట్ పిన్ కోడ్ నంబర్, నెక్స్ట్ మొబైల్ నంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అటువంటిది కూడా ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ 1 బై 1 ఫస్ట్ లైన్ ఫస్ట్ రావాలి. ఇందాక నేను వచ్చాము, మళ్ళీ గుంపు గుంపులు వచ్చారు. అలా ఆ డిసిప్లిన్ అది ఆ ఇండిసిప్లిన్ అయితే అలౌడ్ కాదు. ఫస్ట్ లైన్ వాళ్ళు క్లియర్ అయిన తర్వాత సెకండ్ లైన్ వాళ్ళు ఆ విధంగా ఛాయిస్ వస్తుంది. ఫస్ట్ లైన్ అన్నా 11:15 చూపించాలన్నా 12 o'clock చూపించాలా అనేది అప్పుడే మీకు రాసి ఇస్తారు. సో మనం అరేంజ్ 10 కౌంటర్స్. ఫస్ట్ 10 విల్ బి గోయింగ్ టు ఫస్ట్ రౌండ్, 10 టేబుల్స్. ఆ తర్వాత నెక్స్ట్ 10 పర్సన్స్ విల్ బి గోయింగ్ టు సెకండ్ రౌండ్. సో ఒక 10 మినిట్స్ గ్యాప్ అనేటువంటి ఉంటుంది ఫస్ట్ వారికి, రెండవ రౌండ్. ఓకే, ఈ విధంగా క్రమశిక్షణ పద్ధతిలో మనము జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉన్నట్టయితే పని ఈజీగా జరుగుతుంది. లేదన్నట్టయితే గందరగోళం సృష్టిస్తే రేపటి. కాబట్టి దీనిలో ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా విచారణ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళండి. విచారించిన తర్వాత ఇక్కడ రండి, వారు సరైన గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీలో మీరు ఒకరినొకరు సంప్రదించుకున్నట్టయితే అనవసరంగా అల్లరి క్రియేట్ అవుతుంది. కాబట్టి నిశ్శబ్దంగా ఉండి ఓకే, అది కౌంటర్ దగ్గర పోవడం వరకు మీ పని. కౌంటర్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కౌంటర్ వరకు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్ తీసుకోవాలా, 2 జిరాక్స్ సెట్లు తీసుకోవాలా, ఒరిజినల్ ఏది ఇస్తుంటే జిరాక్స్ కూడా అది ఉండాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంది ఏదైనా నింపలేని పక్షంలో కౌంటర్లో మీకు దే విల్ హెల్ప్. మీరు కౌంటర్ వెళ్ళిన తర్వాత కౌంటర్లో వాళ్ళు చెక్ చేస్తారు, ఏమైనా డౌట్ ఉన్నట్టయితే వారు మీకు. ఈరోజు జగిత్యాల జిల్లాలో జూనియర్ పంచాయత్ సెక్రటరీగా ఎంపిక చేయబడేటువంటి వారు 288 మంది కొత్తగా మనము రిక్రూట్మెంట్ చేస్తున్నాం. వారందరి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈరోజు ఫస్ట్ చేస్తాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనము రేపటి నుండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి వాళ్ళు దే హావ్ టు ప్రొడ్యూస్ ది బాండ్ ఫర్ కాంట్రాక్ట్ బాండ్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ఆ కాంట్రాక్ట్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఆ యొక్క వాళ్ళు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీలో ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వీరందరూ కూడా మళ్ళీ 27వ తారీఖు నాడు మన హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో మన ఆనరబుల్ సీఎం గారు వీరందరికీ ఒక ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ కాబడినటువంటి 288 మంది కొత్త వాళ్ళు, తర్వాత పనిచేసేటువంటి పాత సెక్రటరీలు అందరూ కూడా ఆ రోజు 27th రోజు హైదరాబాద్ వెళ్ళి లాల్ బహదూర్ స్టేడియంలో మన ఆనరబుల్ సీఎం గారి యొక్క ప్రోగ్రాము వీళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. వారు ఏం చేయాలా, వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలా, పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏం చేయాలా, వాళ్ళకు ఎలాంటి విధులు ఉన్నాయి అనేటువంటి అన్నింటినీ కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో. ఆ తర్వాత వారు వచ్చి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వారు చేయాల్సినటువంటి మొట్టమొదటి టాస్క్ ఏంటంటే వాళ్ళకు ఎలక్షన్ నిర్వహణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. మన నెక్స్ట్ న్యూ ఇయర్లో ఫస్ట్ వీక్లోనే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటి రాబోతుంది. ఈ ఎలక్షన్లో సర్పంచ్ల యొక్క ఎన్నిక, వార్డు మెంబర్ల యొక్క ఎన్నిక, తర్వాత నానకి ఆ తర్వాత ఎన్నిక కాబట్టి తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా వారు ఒక గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రధానంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, నీటి వసతి,
తర్వాత ఇతర సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇవ్వాలా, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలా, హరితహారం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ పట్ల వారు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. సో వీటన్నిటి కూడా మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు మరి వారి యొక్క ఫస్ట్ ఈరోజు తెలియాల్సింది ఏంటంటే వారు ఫస్ట్ ఉద్యోగంలో మేము చేరుతున్నామా లేదా అని ఫస్ట్ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా 280 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉద్యోగంలో చేరను అని ఎవరైనా చెప్పినట్టయితే నెక్స్ట్ మెరిట్లో లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్కు అర్హత మేము వెంటనే పిలిచి వారిని నియమించడం అనేది జరుగుతుంది. దయచేసి కోఆపరేట్ చేయండి, మాకు ఇబ్బంది కాదు. వన్ బై వన్ లేస్తారు, నోట్ నెంబర్ ఇచ్చేసారు, ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్లీజ్ గో బ్యాక్, ఫార్మ్స్ మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఇస్తారు, లేదంటే హెల్ప్ డెస్క్ వెళ్ళండి. బట్ దయచేసి నిలబడద్దు ఇక్కడ. మీకు సంబంధించిన ఇంకా ఏ లాగా మీ దగ్గర వస్తారు.